మెదక్ జిల్లా చిలుపుచేటి మండలంలోని చిట్కుల చాముండేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్. చేపట్టిన ఈ పాదయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. సంగ్రామ పాదయాత్ర అంటే సంగ్రామం అంటేనే యుద్ధం. యుద్ధం ఎవరి మీద మొదలైందా? భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క పాదయాత్ర నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ బాధ్యతని సంజయ్ గారి ప్రసాన పెట్టింది. ఈ పాదయాత్ర అన్నది ఏదో నడిచాం వెళ్ళాం ఏదో పబ్లిసిటీ కోసం మాత్రం కాదు. ఏడేళ్లుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని బానిసలు చేసి పట్టి పీడిస్తున్న ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కట్టెక్కించడానికి ఈ యొక్క పాదయాత్ర. పాదయాత్ర యావత్తు తెలంగాణ ఉంటుంది. మొత్తం అన్ని జిల్లాలకు వెళ్తుంది, మండలాలకు వెళ్తుంది, గ్రామాలకు వెళ్తుంది, మారుమూలకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలతో నేరుగా 1-2 మాట్లాడుతుంది. అంటే ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటుంది. ఆ తెలుసుకోవడం ఒకటే కాదు, భారతీయ జనతా పార్టీ మొత్తం రికార్డ్ చేస్తుంది, రాసుకుంటుంది. ఎందుకంటే 7 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా దోచుకుంది, మోసం చేస్తుంది అన్నది సంజయ్ గారు ప్రజల దగ్గర కనుక్కుంటారు. బీజేపీ ఒక ప్రణాళికతోనే వెళ్తుంది. రేపు అధికారంలోకి వస్తే ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ నా తెలంగాణ ప్రజలు మోసపోయారు, ఎక్కడ వచ్చి కబ్జా చేస్తారు, దోపిడీ చేస్తారు, ఇవన్నీ డైరెక్ట్ గా ప్రజల దగ్గర కనుక్కోవడానికి ఈ యొక్క పాదయాత్ర ఉండాలి. కాబట్టి ఈ అమ్ముడు పోయే పార్టీలు, దోపిడీ చేసే పార్టీలు, కబ్జా చేసే పార్టీలు, చెరువులు, కుంటలు, బిల్డింగ్లు అన్ని కబ్జాలు అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. చెప్పాలి, వేరే బుద్ధి చెప్పాలి. కాబట్టి చక్కటి నిర్ణయం తీసుకోండి. పాప సంజయ్ గారికి ఎవరు భోజనం చేయాలని కూడా చేయలేదు. వాళ్ళకి ఎంత కష్టపడుతున్నా చూడండి, కాలు కూడా దెబ్బతగిలి రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకు సరదానా? వీళ్ళ మాత్రం రావాలి. ఎన్ని కష్టాలు పొద్దు లేచి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 1 లక్ష రుణం మాఫీ ఇవ్వలేదు. ఇలా అన్నీ ప్రతిరోజు బాధ వేస్తుంది. పేపర్ చూడాలంటే భయం వేస్తుంది, టీవీ చూడాలంటే భయం వేస్తుంది. టీవీలో కూడా కొన్ని ఛానల్సే మీకు వాస్తవాలు చెప్తారు, ఒక 2-3 ఛానల్స్. మిగతా అది పొద్దున్న లేచి కేసీఆర్ గుడ్ 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 చెంచా 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 చెంచా. ఎందుకు తెలంగాణ ఇన్ని కష్టాలు పడుతుంటే దాన్ని చూపించండి అయ్యా మీడియా సోదరులారా. ఎందుకు భయపడుతున్నారు అంటే కేసీఆర్ మిమ్మల్ని బెదర కొడతారు. పాపం మిమ్మల్ని నేను అంటాను లేదు, కేసీఆర్ ఒక బెదిరించడం వల్ల ఇవాళ మీ నోర్లు మూసి మాట్లాడలేకపోతున్నారు, ఇవాడు చూపించలేకపోతున్నారు. అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయి. ఒకసారి మిగతా ఛానల్స్ చూస్తే, ఒక 2 ఛానల్సే, అది ఒక పేపరే, మిగతా అన్ని పేపర్లు ఛానల్స్ అన్ని కేసీఆర్కి డబ్బు కొట్టడం. వాళ్ళు ఏంటంటే కేసీఆర్ ఏంటంటే కాంగ్రెస్ని హైప్గా చూపించండి. అపో కాంగ్రెస్ వెరీ గుడ్, కాంగ్రెస్ తుమ్మితే వెరీ గుడ్, కాంగ్రెస్ కూర్చుంటే వెరీ గుడ్, కాంగ్రెస్ పడుకుంటే వెరీ గుడ్. ఎందుకంటే కేసీఆర్కి బీజేపీ రావడం ఇష్టం లేదు, ఒక మంచి పార్టీ రావడం ఇష్టం లేదు, మంచి చేయడం ప్రజలకు ఇష్టం లేదు. కాంగ్రెస్ని ఎక్కువ ఫోకస్ చేస్తే అదొక దొంగ, ఇదొక దొంగ, నువ్వు నేను దోచుకుంటా, నేను నేను దోచుకుంటా, సరిపోద్ది, మనంతా తెలంగాణ దోచుకుందాం, ఇది వీళ్ళ ఆలోచన. కాబట్టి మీడియా సోదరుని ప్రతిరోజు కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్పమంటే అక్కడ ఏమి ఉండదు. అన్ని మీటింగ్లు పబ్లిక్ మాట్లాడు అన్ని బాగా మాట్లాడు, కానీ లాస్ట్ ప్యాకేజ్ తీసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఒక మంచి సక్సెస్ అవ్వాలి, బీజేపీని గెలిపించుకుని మన జీవితాలు బాగుపడాలి అన్న మంచి ఒక ఆలోచన మాట మీరు నేను చెబుతున్నా. నేను చెడు చూడటం, చెడు మాట్లాడటం, చెడు వినడం ఇవి పెట్టుకోబోద్దు. మంచి 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 అదొక బీజేపీ 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 ఇది మీరు గెలిపించుకోవాలని. ఈ పాదయాత్ర డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు మనసు విప్పి మాట్లాడతారు సంజయ్ గారితో అనుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజలకి మీ అందరికీ ఉంది. అదేవిధంగా
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అందరికీ మీ అభినందనలు తెలియజేస్తాను. అద్భుతంగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత వానాలకు అందరూ కష్టపడుతున్నారు, చేస్తారు. థ్యాంక్ యూ. సో ఇంకొక 2 సంవత్సరాలు కష్టపడితే ఒక మంచి జరగాలి, తెలంగాణకి ఒక మార్పు రావాలి. ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి, టీఆర్ఎస్ కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి, మేలు చేయాలి. నేను కోరుకునేది మేలు చేయడం కోసం, ఇక్కడ ఎవరో లబ్ధి కోసం కాదు. ఫైనల్గా మీరు బాగుపడాలి, ఇదే నేను కోరుకుంటున్నాను.